నాయకులు వస్తూ పోతూ ఉంటారని కార్యకర్తలే శాసుతామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ అన్నారు ఈసారి మనం గెలుపుపై కాదు మెజార్టీ పైన దృష్టి పెట్టాలని పర్చురు నియోజకవర్గ టీడీపీ శ్రేణులకు పిరూపించారు యువగలం పాదయాత్ర ప్రకాశం జిల్లా సంత నూతలపాడు నియోజకవర్గంలో కొనసాగుతుంది గుండ్లపల్లి క్యాంపు సైట్లో పర్చురు నియోజకవర్గ టీడీపీ నేతలు కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండా వానను తట్టుకుని ఇప్పటి వరకు రెండు వేల రెండు వందల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశానని వెల్లడించారు ఐదు కోట్ల మంది ప్రజల ఆశీస్సులు టీడీపీ కుటుంబ సభ్యుల ప్రోత్సాహమే తనను ముందుకు నడిపిస్తుందని ఆయన అన్నారు టీడీపీ కార్యకర్తలకు ఇబ్బంది వస్తే నేరుగా పార్టీని స్పందిస్తుందని ఆయన అన్నారు ఏ పార్టీ చేయని విధంగా కార్యకర్తలకు సంక్షేమ నిధితో పాటు బీమా కల్పించాం జిల్లాలో పెద్దయినా అని చెప్పుకుని తిరిగిన వ్యక్తి పార్టీ మారారు కానీ కార్యకర్తలు మారలేదు గత నాలుగేళ్లలో ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు చాలా మంది అక్రమ కేసులు ఎదుర్కొంటున్నారన్నారు రాష్ట్ర సరైన దారిలో లేదు రాబోయే తరాలు బాగుండాలంటే చంద్రబాబు సీఎం అవ్వాలన్నారు మొదట టీడీపీ శ్రేణులపై దాడులు చేశారు తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీలపై దాడులు చేస్తారు ఇప్పుడు ఏకంగా పోలీసులపై కూడా దౌర్జన్యాలు చేస్తున్నారు ఎన్నికలకు ఇంకా తొమ్మిది నెలల సమయం ఉంది అందరం కలిసి పోరాడి పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నారు పనిచేసే వాళ్ళను ప్రోత్సహిస్తా మన బూత్ మన భవిష్యత్ కార్యక్రమం ద్వారా అందరూ ప్రతి బూత్ వారిగా పార్టీకి మెజారిటీ తీసుకురండి మీ భవిష్యత్తు నేను చూసుకుంటా అని భరోసనిచ్చారు లోకేష్